గుంటూరు జిల్లా తెనాలి. ప్రభుత్వ వైద్యశాలలో డాక్టర్ల నిర్లక్ష్యంగా తమ బాబు చనిపోయాడని ఆవేదన చెందుతున్న తండ్రి. డాక్టర్లు అందుబాటులో లేని వైనం అడుగడుగున లంచాలు డిమాండ్ చేసిన సిబ్బంది. తెనాలి ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యంతో బాబు మృతి చెందాడని తల్లిదండ్రులు ఆరోపణలు. ఈరోజు మరి గుండె హార్ట్ ప్రాబ్లం అని చెప్తున్నారు, చనిపోయింది అంటున్నారు. మాకు బాబు మరి అన్యాయం అయిపోయింది, అన్యాయంగా జరిగింది. ఇది మీరు పట్టించుకోగలరు? పట్టించుకోలేదు బేబీని. అలా తల్లి చెబుతుంది కానిపోయినా వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు చేశారంట. వాళ్ళని పిలిపిస్తామంటే ఎవరు మాట్లాడలేక మనం పట్టించిన వాడు కూడా ఇక్కడ పొద్దున పదకొండున్నరకి బయలు చనిపోతే ఇప్పటి వరకు ఎవరు రాలే మాట్లాడతాను. అదే అంటే డాక్టర్లను సెలవు పెట్టారన్నా నేను చేసిన ఆయనమో ఫోన్ లిఫ్ట్ చేస్తలేదని చెప్తాను సమాధానం. బాబు నిన్న వైట్గా ఉన్న బాబు తెల్లారి మార్నింగ్ చూసాడు కదా, బాగా మసలుగా నల్లగా అది టైప్లో వచ్చింది, బ్లాక్ కలర్ టైప్లో వచ్చింది. డాక్టర్లకు తప్పదేమో అంటారు, వాళ్ళు అన్నీ కరెక్ట్గా చెప్తే మేము ఏదో ఒకటి చేసుకునేవాళ్ళం కదా. నేను నల్ల బాగుందని చెప్పిన వాళ్ళు ఇప్పుడు సీరియస్గా ఉంది మా నుంచి అవుతున్నారు. తర్వాత 10 నిమిషాల తర్వాత బాబు లేడు అని చెప్తున్నారు. మళ్ళీ నేను ఇబ్బంది పడి గవర్నమెంట్ హాస్పిటల్ వస్తే అడుగుడుగు డబ్బులు తీసుకుంటున్నారు, 500 అంటారు, 300 అంటారు, 400 అంటారు. బయట మందులు కూడా బయటికి రాస్తున్నారు. సీఎం గారేమో అన్ని లోపల ఫీల్ తర్వాత మీరు ఎవరు లంచాలు వస్తుంది అంటున్నారు. నిన్న 10,000 అప్పు చేసి 800 పోతే వచ్చింది నేను. వారు వాసం చేయటం మేము అప్పుడు ఏమి చెప్పాలి కదా, సీరియస్ కొందని తీసుకోవాలని బాబు ఏదో ఒకటి చెప్పాలి కదా మాకు. నిన్న స్నేహితులు చెప్పాలి ఈరోజు చెప్పి ఇలా అయిపోయింది అంతా అయిపోయింది ఇప్పుడు చెప్పారు మాకు. మేడం గారు ఆఫీస్ చేసే మేడం గారు డస్ట్ పడైపోయిందని చెప్పి పక్క తప్పుకున్నారంట. మరి ఆ మేడం గారు ఎవరు మాకు తెలియదు, డస్ట్ ముఖ్యమా పిల్లడు ముఖ్యం మాకు అర్థం కావట్లేదు. ఎందుకు పక్క తప్పుకున్నారు? డస్ట్ పడైపోతాను, డస్ట్ మీద ఉమ్మని పట్టి డస్ట్ పడైపోతాను, పక్క వేసుకొచ్చుకున్నాను డస్ట్. అది ఆ డస్ట్ పోయిందని చెప్పి పక్కన అంతా ఇచ్చింది అవి చేయకుండా. దానివల్ల జరిగిందా? దానివల్ల జరిగింది అని అనుకున్నాను. ఓకే అని చెప్పారు మాకు. డబ్బులు అంటే డస్ మార్చే వాళ్ళు డబ్బు ఇచ్చాం, డస్ చేంజ్ చేస్తున్నప్పుడు సీజన్కి డబ్బు మార్చాం, డబ్బు ఇచ్చాం. అది ఏమి అంట, అది ఎనిమా దానికి డబ్బులు ఇచ్చాం. మళ్ళీ బెడ్ మీద పై తీసుకొచ్చే వాళ్ళకి వాళ్ళకి డబ్బులు ఇచ్చాం. కడిగే వాళ్ళు కూడా డబ్బులు ఇవ్వాలి, ఒకళ్ళగారు కాదు అందరికీ పోస్తుంది డబ్బులు. ఇక్కడ డబ్బులు ఉంది పని జరుగుతుంది వేరుగా గవర్నమెంట్ హాస్పిటల్ ఇక్కడ. ఒక నిమిషం ఆరంభిస్తారు, 2 నిమిషం తెప్పించారు సార్, 2 12 వందలు అవి కూడా దొరకలే అక్కడ. నేను కనాలు మొత్తం టౌన్ మొత్తం తిరిగాను, 5 గంట ఆర్డర్ పెడితే ఇజా నుంచి తెప్పించారు సార్, 6:30 ఆ టైం తెప్పించారు. పొద్దున మార్నింగ్ ఈవినింగ్ 3:30 ఆర్డర్ చెబితే వాళ్ళు 6:30 తీసుకొచ్చేసారు నాకు. 2 నిమిషం వరకు 12 వందలు ఇంకా ఏం రాయలే వస్తానికి, ఇలా రాస్తాన్నారు. ఈ లోపల ఇది జరిగిపోయాయి, ఏం చేస్తా అడుగుతాం. పిల్లడు ముఖ్యమా డస్ట్ ముఖ్యమా అవును ఎవరో తెలుసుకోవాలి. అసలు సర్టిఫికెట్ చేయమని అడుగుతాం మేము. సూపరింటెండెంట్ గారు లేరండి సార్, మరి సెలవు అంట మళ్ళీ ఈరోజు. మరి 10 నిమిషం సూపరింటెండెంట్ అడుగుతున్నా సెలవు అని చెప్తాను డాక్టర్ గారు. ఇప్పుడు ఎవరు ఉన్నారు, ఎవరిని అడిగి ఎవరు కంప్లీట్ చేయాలి మేము? ఇప్పుడు మా జరిగింది జరిగింది, అన్యాయం జరిగింది, ఎవరు కంప్లీట్ చేయాలి మేము? 10:11 జరిగితే ఇప్పుడు 2:30 ఈటింగ్ అది వస్తుంది, ఎవరి కోసం మేము? ఇప్పుడు ఎవరిని అడిగితే మాకు తెలియదు మాకు తెలియదు అన్నారు. ఆయన ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు సార్, గుడిలో ఆయన సార్ డాక్టర్ గారు ఫోన్ లిఫ్ట్ చేస్తారు, ఆయన ఫోన్ చేస్తాను. చెకప్ చేసిన డాక్టర్ గారు.